పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొత్తం మీద 4 రోజుల తర్వాత బయటకు వచ్చి స్పందించారు. మా ఒక దేశం మీద, ఒక జాతి మీద ఏ విధంగా నెపం మోపుతారు, సాక్ష్యాలు ఉంటే చూపించండి, చర్య తీసుకుంటామని చెప్పారు. యుద్ధానికైతే సిద్ధం, కానీ యుద్ధం మీరు రాజకీయాల కోసం అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే పర్లేదు కానీ అని చెప్పారు. మన మేధావులు కూడా అదే కదా అంటుంది, చివరికి సైనికుల మీద దాడిని కూడా ఎన్నికల కోసం అని చెప్పి మాట్లాడేటువంటి మేధావులు ఆంధ్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇట్లాంటి చోట్ల ఉన్నారు కదా, ఆ మేధావుల మాటలు పాపం ఇమ్రాన్ గారి నోట్లో నుంచి వచ్చినాయి అన్నమాట. వీళ్ళందరూ ఒకటే జాతి ఏంటో తెలియదు, అది పక్కన పెడదాం. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంతకుముందు ఇంతలేదు, ఆ పాకిస్తాన్ భయానికి సంబంధించినటువంటి అంశం వేరే వీడియోలో చెప్తాను. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, యుద్ధానికి సిద్ధం, మేమేం చూస్తూ ఊరుకోం కదా, ఇక్కడ ఎవడో చూస్తూ ఊరుకోడు, చేసేటువంటిది ఏం చేయాలో మన సైన్యానికి తెలుసు. కరెక్ట్గా భారత సైన్యం అంతా కలిపి తీసుకొడితే కనుక 3 రోజుల్లో పాకిస్తాన్ని సర్వనాశనం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. కాకపోతే అక్కడ ప్రజల ప్రాణాలు కూడా పోతాయనినే కాస్త ఆలోచిస్తుంటారు. అలా కాకపోతే పాకిస్తాన్ పెద్ద ప్రాబ్లం అయితే కాదు, భారత సైన్యం మొత్తం కలిపి చేస్తాయి. అయితే పాకిస్తాన్కు అనుగుణంగా చైనా వచ్చిందంటే భారత్కు అనుగుణంగా మిగతా దేశాలన్నీ రావడానికి సిద్ధంగానే ఉన్నాయి. కాకపోతే అదొక 3వ ప్రపంచ యుద్ధం తరహా తయారైపోతుంది, అది ప్రపంచవ్యాప్త పరిణామాల కిందకి మారిపోతుంది. చైనాకి అట్నుంచి వస్తే ఇట్నుంచి రష్యా, అమెరికా లాంటి రష్యాతో సహా అమెరికాతో సహా అందరూ వచ్చి భారత్కి మద్దతు ఇవ్వడానికి రెడీలోనే ఉన్నారు. కాకపోతే ఇక అణుయుద్ధాలు ఇట్లాంటి స్టేజ్కి వెళ్తుంది, అదే ధైర్యం పాకిస్తాన్కి, మేము ఆపగలం అన్నటువంటి. అయితే ఇక్కడ ఓ ప్రధాన అంశం, సాక్ష్యాలు చూపెట్టండి అంటున్నాడు. జైషే మహమ్మద్ సంస్థ అధినేత ఎక్కడున్నాడు? పాకిస్తాన్లోనే కదా, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కదా. వాడు ఎన్నోసార్లు చెప్పాడు కదా కాశ్మీర్లో మేము బాంబు దాడులు చేస్తామని, ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలా? వాళ్ళ దేశంలో బహిరంగ సభల్లో చెప్పిన అరెస్ట్ చేయడం మానేసేసి ఈ పోచుకోలు కబుర్లు ఎందుకు? ఆ దాంట్లో ఉన్నటువంటి వాడి మేనల్లుళ్ళే కదా గతంలో భారత సైనికుల చేతుల్లో చచ్చింది, దానికి ప్రతీకారమే కదా ఇవాళ వచ్చి మళ్ళీ ఇంకొక దాడికి కారణమైంది, ఇంకొక మేనల్లుడిని పంపించింది, ఇంకొక మేనల్లుడు వచ్చి ఇప్పుడు సైన్యం చేతిలో చచ్చింది, వాడిచ్చిన శిక్షణతోనే కదా సైనికుల మీద ఆత్మాహుతి దాడికి బాల్పడింది. ఇంకా అంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? పాకిస్తాన్లో ఉగ్రవాదులు వేరు, పాకిస్తాన్ దేశం వేరు అనుకోవడానికి ఆ ఉగ్రవాద శిబిరాలు ఎప్పటికి కూడా శిక్షణ ఇస్తుంది అవునా కాదా? పాకిస్తాన్ సైన్యానికి ప్రధానమంత్రికి సంబంధం ఉండి సాగదు, ఎందుకంటే ప్రధానమంత్రి మాట్లాడడానికి సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉండదు. సైన్యం చెప్పిందే ప్రధానమంత్రి అనాలి, సైన్యం చేసే యదో పనులకి ప్రధానమంత్రి కాపాడుకురావాలి. అలా ఏ దానికి ఒక ఇప్పుడు ఏది మనోళ్ళు అడుగుతుంటారు చూడండి, సర్జికల్ స్ట్రైక్స్కి సాక్ష్యమే ఉంది అంటే తుపాకులు పెట్టుకుని వెనకాల కెమెరా పట్టుకు తిరుగుతూ ఉండాలన్నమాట. లేదంటే ఇప్పుడు కనుక ఏది పాకిస్తాన్ చేసిందంటే సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి మమతా బెనర్జీ ఎట్లా అడిగిందో అట్లాగే ఇమ్రాన్ ఖాన్ అడగడం బిగిన్ చేసింది. సిద్ధు మమతా బెనర్జీలకి బ్రదర్ అనమాట ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్, వాడు మాట్లాడినటువంటి మాట అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ సిచ్యుయేషన్లో ఒకటే స్పష్టంగా కనబడేదల్లా, భారత్లో ఇట్లాంటి డైలాగులు వచ్చేదాకా ఆగింది పాకిస్తాన్ తెలివిగా. అయిన తర్వాత ఇవన్నిటి తర్వాత ఇప్పుడు వచ్చి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి భారతదేశంలో ఉండి భారత ప్రయోజనాలు, భారతదేశం మీద దాడులు చేస్తూ భారతదేశం మీద పరోక్ష యుద్ధం చేస్తున్న ఉగ్రవాదులకి మన వాళ్ళు మాటలతో మద్దతిచ్చినటువంటి లౌకిక మేధావి వర్గం అయితే ఆ వర్గపు మేధావితనపు మాటలను అడ్డం పెట్టుకుని ఇప్పుడు పాకిస్తాన్ మరొకసారి తమ తప్పుని సమర్థించుకునేటువంటి ప్రక్రియకి స్వయంగా ప్రధానమంత్రి 4 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. కాబట్టి ఎవరి వెనకాల ఏం జరుగుతుంది అన్నటువంటిది అర్థమైపోతుంది.